జిన్పింగ్ అవుట్ గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం పిఎల్ఏ అధిపతిగాను తొలగింపు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అధిపతిగా ఉంటే అది కూడా తొలగింపు ఎన్సీఓ నుంచి రాగానే అదుపులోకి ప్రత్యర్థులపై కక్ష సాధింపే కారణం ఎనభై కిలోమీటర్ల మేర సైనిక వాహన ర్యాలీ దేశంలో అరవై శాతం విమానాలు రద్దు లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ పోస్టులు చైనా అస్థిరం అంటూ వేల ట్వీట్లు కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణ ముగిట కీలక పరిణామం స్పందించని చైనా మీడియా వర్గాలంటూ ఏం జరుగుతుందో అర్థమవుతలేదు ఈ ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి చైనా ఈ దెబ్బకు డమాల్ అవుతుంది మరి ఏదో జరిగింది జరగనుంది అంతా జిన్పింగ్ కు వ్యతిరేకంగానే ఉద్యోగం నుంచి హుటాహుట్టిన రాక ఆ సమయంలో హడావిడి ఏమీ లేదు సంస్కరణలు అంటున్న సిసిపి ఇంటా బయట చెడి జీడిపి దిగాలు ఆర్థికంగా కుదేలు గల్వాన్లో భారత్ కయ్యం అమెరికాతోనూ ఉప్పు నిప్పు ఉక్రెయిన్తో ఐరోపా దూరం కోవిడ్ లాక్డౌన్తో కకావికలం కరువు బొగ్గు కొరతతో విలవిల్లాడుతా ఉంది చైనా అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం కొలిక్కి ఇంజనీరింగ్ ఫీజులు ఏ ఏ సూచనలు ఒప్పుకొని కాలేజీలు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ పేద విద్యార్థుని దృష్టిలో పెట్టుకోవాలి ఏ ఏ నిర్ణయం తీసుకు తీసుకోకుండానే సమావేశం వాయిదా మరోసారి పిలిచి మాట్లాడదామన్న రేపు మళ్ళీ సమావేశం జరిగే అవకాశం ఏముంది మనం మనకు రూపాయల ఫీజు లక్షల లక్ష పింఛని అడగాడు హరిత నగరం గా త్రిపుల్ వన్ జీవో ఏరియా ఎట్లయితదా జంట జలాశయాలు దెబ్బతినకుండా ప్రపంచ స్థాయి ప్రణాళిక మధ్య తరగతి వారి కోసం మోడల్ లేఅవుట్ కాలనీలు పద్దెనిమిది నెలల్లో మాస్టర్ ప్లాన్ అంటే ఎవరైనా హెచ్ఎండి అరవింద్ కుమార్ ఏ బిహారీ బ్యాచ్ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ వే తొమ్మిది స్టేషన్లతో హెచ్ఎండి ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టు కూకట్పల్లి నానక్రామ్ గూడ వరకు ఈబీఆర్టీఎస్ నగలు నగరం నాలుగు దిశల నాలుగు లాజిస్టిక్ పార్కులు హైదరాబాద్ హెరిటేజ్ గుర్తింపు దరఖాస్తు ఆంధ్రజ్యోతితో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ చెప్తున్నటువంటి మాట అయితే ఇదే షేర్లింగంపల్లి ఏరియా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాస్ట్లీయెస్ట్ ఏరియా కాస్ట్లీస్ట్ కాన్స్టెన్సీ ఆ కాన్స్టెన్సీకి సంబంధించిన రవికుమార్ యాదవ్ నిన్న పిలిపించి మాట్లాడి త్రిబుల్ వన్ జీవో ఏం చేయబోతా ఉన్నారంటే అంతా మీకు రేపు ప్రయత్నం నిజంగా చూపించేది మీసాలకు సంపంగా ఉన్నా అంటే ఈ పింఛన్లకు పైసలు లేవు కానీ ఈడ ఖర్చు పెడతా ఎందుకు ఈ త్రిబుల్ వన్ జీవో పరిధిలో మొత్తం లక్షలాది ఎకరాల భూములు కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది దాని కోసం మన సొమ్ము తీసుకుపోయి పెడుతున్నారు లక్ష ఇరవై వేల ఎకరాలు కుటిల కుల కుతంత్రం అని చెప్పి ఆర్కే కొత్త పలుకు చూడొచ్చు ఇది ఏపీకి సంబంధించింది ఇక